TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు తిరిగి స్వాగతం. సరిగ్గా రేపటికి అంటే 14 జూన్కి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం కనుక గమనిస్తే ఇన్ఫోసిస్ 1993 14 జూన్ ఈ సమయంలో లిస్ట్ అయింది. అప్పుడు ఇష్యూ ప్రైస్ 95 రూపాయలు. ఇన్ఫోసిస్ ఇష్యూ ఇన్ఫ్యాక్ట్ కంపెనీ గురించి ఎక్కువగా అప్పటికి అవేర్నెస్ లేదు. ఏవో రకరకాల స్పిన్నింగ్లు, టెక్స్టైల్స్లు, స్టీల్ కంపెనీలు, వీటికి ఉండే గిరాకీ సాఫ్ట్వేర్ కంపెనీలు లేదు అప్పటికి. సో ఇన్ఫోసిస్ ఇష్యూ డివాల్వ్ అయింది, అంటే అండర్ సబ్స్క్రైబ్ అయింది. సో అప్పుడు సంస్థ లీడ్ మేనేజర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఈనామ్ ఉందో వాళ్ళు బెయిల్అవుట్ చేయాల్సి వచ్చింది. 13% ఈక్విటీ సబ్స్క్రిప్షన్ వాళ్ళు తీసుకొని గట్టెక్కించాల్సి వచ్చింది. సో తర్వాత అఫ్కోర్స్ కొద్దిగా మార్కెట్లో కంపెనీకి సంబంధించిన వివరాలు తెలియటం, వాల్యూని గుర్తించడం జరిగి లిస్టింగ్ రోజున 60% ప్రీమియంతో 145. అఫ్కోర్స్ ఈనామ్ ఉందంటేనే ఇక ప్లే మొదలవుతుంది కదా. సో 145 రూపాయలకి లిస్ట్ అయింది. అక్కడి నుంచి సంస్థ ఇక ఎప్పుడు వెనుదిరిగి చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ గవర్నెన్స్కి పర్యాయ పదంగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రస్థానం కొనసాగింది. అందుకని ఎప్పుడూ ఇన్ఫోసిస్కి ఒక ప్రీమియం ఉండేది. ఇతర కంపెనీలు లైక్ విప్రో కానీ మరొక కంపెనీతో కంపేర్ చేస్తే ఇన్ఫోసిస్కి గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది అన్న ఒక చక్కటి ప్రతిష్ట ఉండేది. ఆ ప్రతిష్ట కారణంగా కంపెనీకి ఎప్పుడూ ప్రీమియం ఉండేది. ఇప్పుడు అఫ్కోర్స్ నాట్ నౌ, ఇప్పుడు ఆ స్థానాన్ని టీసీఎస్ ఆక్రమించింది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించి ఇన్ఫోసిస్కి ఎంత పేరు ఉందంటే సెబీ వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ని డిసైడ్ చేసేటప్పుడు ఇన్ఫోసిస్ ఏం ఫాలో అయింది, కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఎటువంటి స్టాండర్డ్స్ ఫాలో అయింది అన్న చూసి జస్ట్ దాన్ని కాపీ కొట్టారంతే. సో అంత ఒక చక్కటి పేరున్న కంపెనీ ఎప్పుడూ ప్రమోటర్స్ కంపెనీని దుర్వినియోగం చేయలేదు. ఎప్పుడైనా దుర్వినియోగం జరగబోతోంది అన్న అనుమానాలు వచ్చిన తరుణంలో మళ్ళీ నారాయణమూర్తి లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయినట్లుగా జోక్యం చేసుకోవటం, కంపెనీని మళ్ళీ సరైన గాడిలో సరైన బాటలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించేటం, ఇవన్నీ మనకు తెలిసిందే హిస్టరీ. సో ఇన్ఫోసిస్లో 1993 ఐపీఓలో 95 రూపాయల దగ్గర 10,000 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే దాని వాల్యూ ఇప్పుడు 2.55 క్రోర్స్. సో 10,000 రూపాయలు 2.5 కోట్లు అయిందట. ఎలాగా బోనస్లు, స్టాక్ స్ప్లిట్లు ఇవన్నీ కలుపుకుంటే మనకు ఎరైవ్ అవుతున్న వాల్యూ ఇది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇదే సూత్రాన్ని మనం విప్రోకి సంబంధించి అనుకుంటాం, మరొక ఫార్మా కంపెనీకి సంబంధించి అనుకుంటాం, 10,000 పెడితే 1 కోటి రూపాయలు అయిందట అనేది. సో ఇది ఓన్లీ మనకు ఈక్విటీస్లో మాత్రమే జరిగే ఒక అరుదైన అద్భుతమైన సంఘటన. సో ఇటువంటి అద్భుతాలు మార్కెట్స్లో జరుగుతుంటాయి కాబట్టి మనం పొద్దున్నే ప్రతిరోజు ఇక్కడ కూర్చొని 8:30 to 9:30 అలాగే మధ్యాహ్నం పూట మరింత వీలైనప్పుడు అలా కూడా ఇటువంటి అరుదైన అవకాశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఇన్వెస్టర్స్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రేక్షక మహాశైలరా, ఈ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం మానేయండి. రోజులో మీరు ఆ పిచ్చి వీడియోలు చూసే సమయాన్ని కానీ కొద్దిగా అయినా స్టాక్ మార్కెట్ల పట్ల నేర్చుకునేందుకు ప్రయత్నం ప్రారంభించండి. తప్పకుండా మీ కుటుంబానికి మీకు మెల్ చేసుకున్నాడు అవుతారు. ఆ యూట్యూబ్లో పిచ్చి వీడియోలు చూసి లక్షల వ్యూలు మీరు క్రియేట్ చేయడం వలన అటువంటి పిచ్చి వీడియోల సంఖ్య ఇంకా పెరుగుతుంది. మంచి విషయాలని మేము చూపించే వీడియోలకి అంత ఆదరణ ఉండటం లేదని మా దుగ్ధతో పాటు మీకు మెయిల్ జరగడం లేదనేది కూడా అదొక బాధ. సో ఆ బాధను తీర్చే ప్రయత్నం చేయండి. చక్కగా మీ కుటుంబాలకి మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఇటువంటి పెట్టకథలు చెప్తూనే ఉంటాం. ఇంకా మనకు కాలర్స్ లైన్లోకి వచ్చారు. సో